హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఈరోజు సెప్టెంబర్ ఎయిటీన్త్ ట్వంటీ ట్వంటీ టూకి కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి వార్తలు నిలిచిన వ్యక్తులు అవార్డులు పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే కి సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ ని పోస్ట్ చేయొచ్చు ఖచ్చితంగా మీ యొక్క సందేహం లేదా మీ యొక్క డౌట్ కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈరోజు సెప్టెంబర్ ఎయిటీన్త్ ట్వంటీ ట్వంటీ టూ కి సంబంధించి వార్తలు నిలిచిన మొట్టమొదటి అనే అంశం ముఖ్యంగా భారతదేశంలోనే మొట్టమొదటి ప్రపంచంలోనే మొట్టమొదటి ఇలాంటి అంశాలు వార్తలు నిలిస్తే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వండి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇక్కడ దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటి లిథియం సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇటీవల ఏర్పాటైంది దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ రన్ని కూడా నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది సో ఈ టాపిక్ సంబంధించి నేరుగా గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక సెంటెన్స్ ఏంటంటే దేశంలోనే మొట్టమొదటి లిథియం సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటైంది భారతదేశంలో అంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ నగరంలో ఏ సిటీలో ఏ టౌన్ లో అని అడిగారు అనుకోండి ద ఆన్సర్ ఇస్ తిరుపతి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం ఇది సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలో ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయింది సో నిన్నటి రోజున కన్సర్న్ మినిస్టర్ దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ రన్ని కూడా ప్రారంభించడం జరిగింది ప్రొడక్షన్ రన్ అంటే ఏంటి ఉత్పత్తిని ప్రారంభించడం ప్రీ ప్రొడక్షన్ రన్ అంటే ఏంటంటే దీన్ని అఫిషియల్ గా ప్రొడక్షన్ ప్రారంభించే ముందు ట్రయల్ రన్ అంటూ ట్రయల్ రన్ని నిర్వహించడం జరిగింది గుర్తుంచుకోండి సో లిథియం అయాన్ లేదా లిథియం సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నాను కామన్ గా లిథియం అయాన్ బ్యాటరీస్ లిథియం సెల్స్ ఎందులో యూజ్ అవుతాయి ప్రస్తుతం ప్రపంచాన్నే నడిపిస్తోంది ఎలక్ట్రిక్ వెహికల్ ఎలక్ట్రిక్ వాహనాలు అంటాం సో ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే బ్యాటరీ లిథియం బ్యాటరీ అండ్ మన ఇంట్లో ఎలక్ట్రిక్ పరికరాలు ఉంటాయి టీవీలు కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ మే బి ఎలక్ట్రిక్ పరికరాలు ఏ ఎలక్ట్రిక్ పరికరం తీసుకున్నా అందులో లిథియం బ్యాటరీస్ ఉంటాయి ఈవెన్ మన వాచ్ ఒకప్పటి మనం వాడే వాచ్లు ఉంటాయి కదా ఆ వాచ్లో ఉండే చిన్న బ్యాటరీ ఉంటుంది మనం బటన్ బ్యాటరీ అంటాం సిల్వర్ కలర్లో ఉంటుంది రౌండ్గా కాయిన్ లాగా ఉంటుంది దట్ ఈస్ లిథియం బ్యాటరీ సో ఇటువంటి లిథియం కి సంబంధించి ఇటీవల తరచు మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం భారతదేశంలోనే ఒక ఐఐటి ఐఐటి గౌహతి వారు ఇటీవల ఆ శాస్త్రవేత్తలు లిథియం అయన్ బ్యాటరీ సామర్థ్య పెంపు పైన పరిశోధన చేస్తున్నారు అలా తరచు లిథియం అయన్ బ్యాటరీస్ అండ్ సెమీ కండక్టర్ చిప్పులు కూడా వార్తలు నిలుస్తున్నాయి సెమీ కండక్టర్ చిప్ది ఇది కూడా ఇంపార్టెంట్ భారతదేశంలోనే మొట్టమొదటి సెమీ కండక్టర్ చిప్ తయారీకి సంబంధించిన కేంద్రం లాస్ట్ టూ డేస్ బ్యాక్ మనం డిస్కస్ చేయడం జరిగింది ఎక్కడ ఏర్పాటు అవుతోంది ఇదేమో గుజరాత్ రాష్ట్రంలో ఇక్కడ లిథియం సెల్ ఏమో లిథియం సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి అని గుర్తుంచుకోండి సరిపోతుంది సో ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా దేశంలోనే మొట్టమొదటి లేదా వరల్డ్స్ ఫస్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి అనే టాపిక్స్ వార్తలు కనబడితే వాటిని చూడండి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఇక్కడ టు ద పాయింట్ ఒకే ఒక సెంటెన్స్ గుర్తుంచుకోండి చాలు అందులోనే మన రాష్ట్రీయ అంశంగా కూడా చూడొచ్చు ఏపీకి సంబంధించిన అభ్యర్థులకు ఇది ఇంపార్టెంట్ కూడా ఏపీతో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులకు కూడా ఇంపార్టెంట్ బట్ ఏపీకి ఇంకా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఈరోజు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఒక అంశం వార్తలు ఇచ్చింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము ఫ్రీ బ్రేక్ ఫాస్ట్ ఉచిత అల్పాహార పథకాన్ని కూడా ప్రారంభించింది ఫ్రీ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఇన్ స్కూల్స్ పాఠశాలల్లో ఉచిత అల్పాహార పథకం ఇప్పటి వరకు మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో విద్యా వ్యవస్థలో మిడ్ డే మీల్ స్కీమ్స్ చూస్తాం మిడ్ డే మీల్ స్కీమ్ మిడ్ డే మీల్ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలకు సంబంధించి న్యూట్రిషనల్ వాల్యూస్ పెంచాలి సో పోషక లేమితో బాధపడుతున్న పిల్లలు ఎవరైతే ఉంటారో న్యూట్రిషన్ వాల్యూస్ ఇవ్వాలి దాంతోపాటు ఎడ్యుకేషన్ లో ముఖ్యంగా స్కూల్ డ్రాప్ అవుట్స్ ని తగ్గించాలి అందుకోసం ఒక పూట భోజనాన్ని పెడతారు మధ్యాహ్న భోజన పథకం మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేసిన రాష్ట్రం తమిళనాడే సో అటువంటి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్టాలిన్ గారి ప్రభుత్వం సో డిఎంకే ప్రభుత్వం ఉంది స్టాలిన్ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి ఐదవ తరగతి విద్యాభ్యాసాన్ని చూస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులకి ఉచితంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా బ్రేక్ఫాస్ట్ చాలా మంది పిల్లలు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా స్కూల్లోకి వస్తారు దీనివల్ల ఏమవుతుంది అంటే అలసట పెరగడం క్లాస్లో టీచర్ చెప్పే లెసన్ పట్ల మనకు ఇంట్రెస్ట్ కలగకపోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఏం అంటే ప్రతి ఒక్క పిల్లోడికి కూడా ముఖ్యంగా న్యూట్రిషనల్ వాల్యూస్ సో పోషకాహార లేమితో బాధపడుతున్న పిల్లల్ని కూడా దృష్టిలో ఉంచుకొని దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దీన్ని ఫ్రీ బీగా మాత్రం చూడకండి అని చెప్తున్నారు ఉచితాలుగా చూడకండి ఇది ఖచ్చితంగా దేశ భవిష్యత్తుని కూడా నిర్ణయించే ఒక అద్భుతమైన పథకం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అంటే పిల్లలు ఎవరైతే ఉంటారో పిల్లలకి సంబంధించి ఒకటి నుండి ఐదవ తరగతి విద్యాభ్యాసం చేస్తున్న పిల్లలకి పాఠశాలల్లోనే ఉచితంగా బ్రేక్ఫాస్ట్ ని ప్రొవైడ్ చేసే ఒక కార్యక్రమాన్ని గుర్తుంచుకోండి ఒక స్కీమ్ అని గుర్తుంచుకోండి జస్ట్ టు ద పాయింట్ ఇటీవల భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పిల్లలకి అల్పాహార పథకాన్ని ప్రారంభించింది పాఠశాలల్లో అంటారు యాక్చువల్గా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఈ అంశం కొత్త అంశం ఏం కాదు దాదాపు వంద సంవత్సరాల క్రితం కూడా అప్పటి ప్రభుత్వాలు ఇటువంటి పథకాలను తీసుకువచ్చారు అప్పుడంటే బ్రిటిష్ గారి కాలంలో కానీ ఇక్కడ మనం ప్రజెంట్ కాంటెంపరీ కాబట్టి గుర్తుంచుకోండి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఇన్ స్కూల్స్ ఇటీవల తమిళనాడు రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది పుదుమై పెన్ స్కీమ్ ని మనం లాస్ట్ త్రీ డేస్ డిస్కస్ చేసాం పుదుమై పెన్ స్కీమ్ అండ్ అంతకుముందు కల్వి ఎడ్యుకేషన్ ఎట్ డోర్ స్టెప్ అనే అంశాన్ని మనం చూసాం ఇంటి వద్దకే విద్య ఇటువంటి అంశాలు ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా లింక్ చేసుకోండి తమిళనాడు రాష్ట్రం సంబంధించి అండ్ దీంతో పాటు ఇటీవల మక్కలైతేడి మరుత్వం అనే అంశం హెల్త్ ఎట్ డోర్ స్టెప్ మీందు మంజప్పై అనే ఒక ప్రోగ్రామ్ ముఖ్యంగా బీట్ ప్లాస్టిక్ ని దృష్టిలో ఉంచుకొని ఇన్ ఇన్యూర్ కప్పం నమ్మై కక్కుం అనే ఒక స్కీమ్ గుడ్ సమారిటెన్స్ ప్రోగ్రామ్ అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన పుస్తకం తన ఆటోబయోగ్రఫీ ఆత్మకథ ఉంగలిల్ ఒరువన్ ఇటువంటి అంశాలు దేశంలోనే మొట్టమొదటిసారి డుగాంగ్ డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ అండ్ ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ సంబంధిత అంశంతో ఐటీ మద్రాస్ వీటన్నిటిని లింక్ చేస్తూ చూడండి తమిళనాడు రాష్ట్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇటీవల రైట్ టు సిట్ ఆర్టికల్ ఫార్టీ టూ సంబంధిత అంశం కూడా వార్తలకు వచ్చింది సో ఇటువంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి వెరీ ఇంపార్టెంట్ స్టేట్ టు బి కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అండ్ నెక్స్ట్ ఈరోజు ఎన్సీపీసీఆర్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సంస్థ వార్తలకు వచ్చింది ఏదైనా ఒక సంస్థ ఒక జాతీయ సంస్థ వార్తలు నిలిచింది అంటే ఫస్ట్ పాయింట్ టు బి ఫోకస్ మొట్టమొదటగా మనం చూడాల్సిన పాయింట్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఈరోజు ఎన్సిపిసిఆర్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనే సంస్థ వార్తలు నిలిచింది కాబట్టి ఈ సంస్థ రాజ్యాంగ బద్ధ సంస్థన చట్టబద్ధ సంస్థన ఇలా చూడాలి ఎన్సిపిసిఆర్ అనే సంస్థ ఒక చట్టబద్ధ సంస్థ చట్టబద్ధ సంస్థ స్టాచ్యుటరీ బాడీ అంటే అర్థం ఏంటంటే ఒక చట్టం ఆధారంగా పార్లమెంట్ రూపకల్పన చేసిన ఒక చట్టం ఆధారంగా దేశమంతటికీ అమలయ్యే ఒక సంస్థ ఏర్పాటైతే దాన్ని చట్టబద్ధ సంస్థ అంటాం ఉదాహరణకి ఈరోజు వార్తలు ఇచ్చిన ఎన్సిపిసిఆర్ చట్టబద్ధ సంస్థ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు చట్టబద్ధ సంస్థ అంటే ఖచ్చితంగా ఏ చట్టం ఆధారంగా ఆ సంస్థ ఏర్పాటైందో కూడా చూడాలి ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ చట్టం రెండు వేల ఐదు ఆ చట్టం ఆధారంగా రెండు వేల ఏడు సంవత్సరంలో ఏర్పాటైన సంస్థ ఎన్సిపిసిఆ ప్రస్తుతం ఈ సంస్థకి చైర్పర్సన్ గా ప్రియాంక కనోగ్ను గారు విధులు నిర్వర్తిస్తున్నారు ఇటీవలే పదవీకాలం పొడగింపు అనే అంశంతో వార్తలకు వచ్చారు అండ్ ఇంకొక చట్టబద్ధ సంస్థను కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎన్సిడబ్ల్యూ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అది కూడా చట్టబద్ధ సంస్థ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఆ చట్టం ఆధారంగా అదే రాజ్యాంగ బద్ద సంస్థ అంటే రాజ్యాంగంలో మన భారతదేశంలో అమల్లో ఉన్న అత్యున్నత చట్టం రాజ్యాంగం అనే పుస్తకంలో ఏదో ఒక నిబంధన రూపంలో ఒక సంస్థకి సంబంధించిన ప్రస్తావన ఉంది అంటే అది రాజ్యాంగ బద్ద సంస్థ ఉదాహరణకి కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ద సంస్థ అంటే రాజ్యాంగంలో ఏ నిబంధనలు అడగాలి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ సో ఇటువంటివి గుర్తుంచుకోండి ఇక్కడ ఎన్సిపిసిఆర్ అనే సంస్థ ఒక ప్రత్యేకమైన పోర్టల్ ని తీసుకొచ్చింది ఈ బాల్ నిదాన్ ఎగ్జామ్ లో గుర్తుంచుకోండి చాలు డైరెక్ట్ గా పాయింట్ ఈ బాల్ నిదాన్ అనే ఒక పోర్టల్ ని ఒక ఆన్లైన్ వెబ్సైట్ ని ఏ సంస్థ తీసుకొచ్చింది అంటే ఎన్సిపిసిఆర్ ఇది దేనికి సంబంధించి అంటే పిల్లలకు సంబంధించి ఆన్లైన్ కాంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని దృష్టి ఉంచుకొని సో ఆన్లైన్ లో వచ్చే వివాదాలు ఏవైతే ఉంటాయి అంటే ముఖ్యంగా ఆన్లైన్ లో వివాదాలు ఏవైనా కాంప్లైంట్స్ ఫిర్యాదులను ఆన్లైన్ లో తెలియజేయాలి పిల్లలకి సంబంధించిన సంరక్షణ చర్యల్లో భాగంగా అని చెప్పేసి ఈ బాల్ నిదాన్ అనే పోర్టల్ని మనకు ఎన్సీపీ సిఆర్ వారు ప్రారంభించడం జరిగింది జస్ట్ కూడా తుంచుకోండి ఇటీవల ఈ బాల్ నిదాన్ పోర్టల్ ని ఈ క్రింది వాటిలో ఏ సంస్థ ప్రారంభించింది అంటారు ఇది ఒకటి ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి చీతాస్ చీతాలను విడుదల చేసిన ప్రధాని మోదీ గారు సో నిన్నటి రోజున అద్భుతమైన ఘట్టంగా మనం చెప్పవచ్చు దాదాపు డెబ్బై నాలుగు సంవత్సరాల తరువాత చీతాలను ఈ భారత గడ్డ పైన మనం చూడడం జరుగుతుంది చిట్ట చివరిసారి చితాస చీతాస చిరుతలను మన భారతదేశం పైన ఎక్కడ చూసామంటే చనిపోయిన చిరుత దాని యొక్క మృతదేహము ప్రస్తుత మధ్యప్రదేశ్ అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్ర పరిధిలో కనిపించడం జరిగింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఆ తర్వాత ఒక్క చీతా కూడా ఇండియాలో కనిపించలేదు ఏషియన్ చీతాస్ పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో అప్పటి భారత ప్రభుత్వం అధికారికంగా చీతాస్ ఆర్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా దేర్ ఆర్ మోర్ ఇన్ ఇండియా అని అన్నారు అంటే భారతదేశంలో చీతాలు అంతరించిపోయిన జాతిగా గుర్తింపు అటువంటి చీతాలను పునఃప్రవేశపెట్టడానికి ప్రాజెక్ట్ చీతాని భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ కాలం నెరవేరింది మన భారత గడ్డపైన నిన్నటి నిన్న రోజున చీతాలు ప్రవేశపెట్టడం కూడా జరిగింది నమీబియా నుండి తీసుకువచ్చిన చీతాస్ గుర్తుంచుకోండి నమేబియా నుండి ఎనిమిది చీతాలను ఐదు ఫిమేల్ అండ్ మూడు మేల్ చీతాస్ ని తీసుకురావడం జరిగింది ప్రత్యేక హెలికాప్టర్లో వాటిని నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున కునో కునో జాతీయ పార్క్ ఎక్కడ ఉంది అది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విడుదల చేయడం జరిగింది కునో పార్క్ పార్కులను గుర్తుంచుకోండి అరుదైన వన్యప్రాణులైన చీతాలు దాదాపు డెబ్బై నాలుగు ఏళ్ల తర్వాత మళ్లీ భారత్ లో అడుగుపెట్టాయి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ లో చీతా ప్రాజెక్ట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గత శనివారం ప్రారంభించారు నమీబియా నుంచి తీసుకువచ్చిన ఎనిమిది చీతాలను మోదీ ప్రత్యేక క్వారంటైన్ ఎంక్లోజర్ లోకి విడుదల చేశారు క్వారంటైన్ అంటే కొండోళ్ళు ఇక్కడ వీటిని ప్రత్యేక సంరక్షిస్తారు అండ్ నమీబియాలోని విండ్ హాక్ నుంచి ఈ చీతాలతో బయలుదేరిన ప్రత్యేక విమానం శనివారం ఉదయం మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ కు ఎయిర్ బేస్ లోకి ల్యాండ్ అయింది ఈ సందర్భంగా ప్రధాని మోదీ గారు ప్రసంగిస్తారు అండ్ కొన్ని శతాబ్దాల తర్వాత కొన్ని దశాబ్దాల తర్వాత చీతాలు మళ్ళీ భారత గడ్డపైకి రావడం జరిగింది వీటి గుర్తుంచుకోండి చాలు ఏ సంవత్సరంలో చీతాస్ ఎక్స్టింక్ట్ అయినాయి గుర్తుంచుకోండి అండ్ పాటు అదనంగా స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా భారతదేశంలో ఎన్ని లెపర్డ్స్ ఉన్నాయో కూడా ఆ కౌంట్ గుర్తుంచుకోండి ట్వెల్వ్ ఎయిట్ ఫిఫ్టీ టూ అది డిఫరెంట్ ఎయిట్ ఫిఫ్టీ టూ అనేది చిరుతలు కాదు లెపర్డ్స్ అవి గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మరొక అంశం వారణాసి సిటీ ఎస్సీఓ టూరిజం అండ్ కల్చరల్ క్యాపిటల్ గా ఎంపికైన మొట్టమొదటి నగరంగా వార్తలు నిలిచింది డైరెక్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి వారణాసి సిటీ వారణాసి ఏ రాష్ట్రము ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆధ్యాత్మిక కేంద్రం కూడా భారతదేశంలో హిందువులందరూ కూడా ఒక పవిత్ర ప్రదేశంగా చూసే గంగా నది ఒడ్డున ఉన్న ప్రముఖ నగరం వారణాసి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నియోజకవర్గం కూడా ప్రస్తుతం ఉంది ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇటీవల ఎస్సీఓ ట్వంటీ సెకండ్ దేశాధినేతల సమావేశము సమర్ఖండ్ ఉజ్బెకిస్తాన్ లో జరిగింది అలాంటి ఎస్సీఓ కి సంబంధించి టూరిజం అండ్ కల్చరల్ క్యాపిటల్ గా ఎంపికైన మొట్టమొదటి నగరం ఏది అంటే వారణాసి సిటీ అని గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ డైరెక్ట్ అడుగుతారు ఎస్సీఓ టూరిజం అండ్ కల్చరల్ క్యాపిటల్ అని గుర్తుంచుకోండి ఒక సంవత్సరం కాలానికి గాను ఎంపికైంది మన భారతదేశంలోని వారణాసి సిటీ వారణాసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మరొక అంశం డాక్టర్ జితేంద్ర సింగ్ గారు స్వచ్ఛత అనే ఒక పోర్టల్ ని ప్రారంభించడం జరిగింది ఎందుకోసం అంటే ఒక స్పెషల్ క్యాంపెయిన్ దృష్టి ఉంచుకొని జితేంద్ర సింగ్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఐటీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ ప్రివెన్సెస్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ యాక్చువల్ గా సహాయ మంత్రి అంటారు కొన్ని మంత్రిత్వ శాఖలు సహాయ హోదాలోనూ ఉంటాయి కానీ స్వతంత్రంగా పనిచేస్తాయి అటువంటిది ఉదాహరణకి తీసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ కానివ్వండి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కానివ్వండి ఇవి సహాయ మంత్రి హోదాలోనే ఉంటాయి కానీ స్వతంత్రంగా పనిచేస్తాయి ఇక్కడ కూడా ఇండిపెండెంట్ ఛార్జ్ లో పనిచేసే ఒక మంత్రిత్వ శాఖ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మినిస్ట్రీ ఇది ఒక మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది డాక్టర్ జితేంద్ర సింగ్ గారు కన్సర్న్ మినిస్టర్ గా ఉన్నారు ఏం లాంచ్ చేశారు అంటే నిన్న రోజున దీన్ని అక్టోబర్ సెకండ్ నుండి అక్టోబర్ థర్టీ వన్ వరకు క్రియాశీలకంగా ఉంచబోతున్నారు ఉద్దేశం ఏంటంటే ఇట్ ఈస్ డెడికేటెడ్ టు స్వచ్ఛత అండ్ రెడ్యూసింగ్ పెండెన్సీ ఆఫ్ వర్క్స్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్ అని గుర్తుంచుకోండి ప్రభుత్వ కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న ఎటువంటి వర్క్స్ అయినా కూడా ఈ డ్యూరేషన్ టైంలో పూర్తి చేయాలి అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన పోర్టల్ సో గుర్తుంచుకోండి మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ ఎవరు కేంద్ర మంత్రిగా ఉన్నారంటారు ఎందుకంటే ఇటీవల కాలంలో కొన్ని క్వశ్చన్స్ ఎక్స్క్లూజివ్గా పోర్ట్ఫోలియోస్ పైన కూడా అడగడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ప్రపంచ బ్యాంక్ యొక్క అంచనా ఈరోజు వార్తల్లోకి వచ్చింది తిరోగమన దశలో ప్రపంచ ఆర్థికం తిరోగమనం అంటే వరల్డ్ ఎకానమీ మొత్తం కూడా పడిపోతుందంట అంట ఇదంటే చూద్దాం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పడబోతోందా అవుననే అంటోంది ప్రపంచ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ డిసి ఇస్ ద హెడ్ క్వార్టర్ ఫర్ వరల్డ్ బ్యాంక్ ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ఇటీవల వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు భారీ స్థాయిలో వడ్డీ రేట్లను పెంచడమే తిరోగమనానికి దారి తీయనుందని ప్రపంచ బ్యాంక్ తాజా వ్యాసంలో హెచ్చరించింది అర్ధ శతాబ్ది కాలంలో ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులన్నీ ఒకే విధంగా స్పందించడం ఇదే ప్రథమం వచ్చే ఏడాది కూడా ద్రవ్యోల్బణాన్ని సగటున ఐదు శాతం వద్ద స్థిరంగా నిలిపేందుకు వివిధ కేంద్ర బ్యాంకులు వడ్డీ రేటుని నాలుగు శాతం మేరకు పెంచుతాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు రేట్లు గరిష్టంగా ఆరు శాతం వరకు చేరవచ్చునని కూడా చెప్తున్నారు ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం ఇది ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జీడిపి వృద్ధి రేటు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కి మందగించవచ్చునని తలసరిగా జీరో పాయింట్ ఫోర్ శాతం వరకు ఉండవచ్చునని అంటున్నారు కాగా పాలసీదారులు తమ దృష్టిని వినియోగం తగ్గింపు నుంచి ఉత్పత్తి పెంపు వైపు మర్ మరల్చే ఆస్కారం ఉందని ప్రపంచ బ్యాంకు చెబుతోంది ద్రవ్యోల్బణం జోరుకు కళ్ళెం వేయాల్సిందని అంట దేశంలో ద్రవ్యోల్బణం జోరుకు కళ్ళెం వేయాల్సిందేనని భారతీయ రిజర్వ్ బ్యాంకు తాజా బులెటిన్ లో ప్రచురించిన వ్యాసంలో తెలిపింది ద్రవ్యోల్బణం అంచనాలు కఠినంగా అదుపులో ఉంచడంపైనే ద్రవ్య విధానం దృష్టి సారించిందని అభిప్రాయపడింది పెరిగిన ఆహార వస్తువుల ధరలతో దేశంలో రీటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల క్షీణతకు అడ్డుకట్ట వేసి ఆగస్టులో ఏడు శాతానికి చేరిన నేపథ్యంలో ఈ అభిప్రాయాన్ని ప్రాధాన్యత సంతరించుకుంది ఇక్కడ ఎంత తగ్గబోతోంది కాదు మనం చూడాల్సింది ద్రవ్యోల్బణం అనే ఒక డెఫినేషన్ వృద్ధి అనే ఒక డెఫినేషన్ నిర్వచనాలు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా మనకు డెఫినేషన్ పైన క్వశ్చన్స్ అడగబోయే ఆస్కారం ఉంటుంది అవి చూడండి ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది టూ మచ్ మనీ చేసింగ్ టూ ఫ్యూ గుడ్స్ అతి తక్కువ వస్తువులను అత్యంత ఎక్కువ ధరలు పలకడం మనీకి వాల్యూ తగ్గడం వస్తువులకు విలువ పెరగడం సో డిమాండ్ ఎక్కువగా ఉండడం సప్లై తక్కువగా ఉండడం ఇవన్నీ కూడా ద్రవ్యోల్బణం కిందికి వస్తాయి ఇటువంటి సమయంలో ద్రవ్యోల్బణాన్ని అడ్డుకట్ట వేయడానికి కేంద్ర బ్యాంకులు మేనేజ్ చేస్తాయి ముఖ్యంగా కంట్రోల్ చేస్తాయి మానిటరీ పాలసీ అంటాం మనకు భారతదేశంలోనే కేంద్ర బ్యాంక్ అంటే ఆర్బిఐ ఆర్బిఐ ఏం చేస్తుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం అయ్యేసేసి ద్రవ్యోల్బణం అదుపులో ఉందా లేదా అని చెప్పేసి చూసి ప్రత్యేకంగా ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ ఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ వీటిని ప్రత్యేకంగా మానిటరీ పాలసీలో భాగంగా నియంత్రిస్తుంది చూడండి నెక్స్ట్ వచ్చేసేసి సో మోదీ బహుమతుల వేలం ప్రారంభం అనే ఒక అంశం వార్తలకు వచ్చింది ఇవన్నీ కూడా మనకి ఏవైతే ఉంటే ఇక్కడ మీకు చూపిస్తున్న క్లిప్పింగ్స్ అన్ని కూడా నేను ప్రిపేర్ చేస్తున్న సంకల్ప మ్యాగ్జిన్ లోనివి సంకల్ప మ్యాగ్జిన్ సంకల్ప మ్యాగ్జిన్ అనేది మీకు జీవికే స్టడీ సర్కిల్ యాప్ లో అందుబాటులో ఉంది జీవీకే స్టడీ సర్కిల్ లో సంకల్ప మ్యాగ్జిన్ ఉంది మీకు ఏవైతే రానున్న పోటీ పరీక్షల దృష్టిలో ఉంచుకొని పీడిఎఫ్ రూపంలో మ్యాగ్జిన్ విడుదల చేయడం జరిగింది అందులో నుండే ఈ క్లిప్పింగ్స్ అన్ని కూడా అండ్ రానున్న పోటీ పరీక్షల దృష్టిలో ఉంచుకొని మిషన్ హండ్రెడ్ ని కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో రెగ్యులర్ గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది మోస్ట్లీ అక్టోబర్ ఫస్ట్ వీక్ దసరా లోపల వీడియోస్ అన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది సో ఇక్కడ మోదీ బహుమతుల వేలం ప్రారంభం రాజకీయవేత్తలు వేత్తలు క్రీడాకారుల సహా పలువురు వ్యక్తుల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతుల వేలం ప్రక్రియ ప్రారంభమైంది ఈ వేలం ప్రక్రియలో పన్నెండు వందలకు పైగా బహుమతులను వేలానికి ఉంచారంట ఇప్పటి వరకు మూడు విడతలుగా వేలం నిర్వహించగా ప్రధాని మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని నాలుగో విడత వేలాన్ని ప్రారంభించారు దాదాపు నిన్నటి నుంచి సెప్టెంబర్ సెవెంటీన్ నుండి అక్టోబర్ సెకండ్ వరకు ఈ వేలం జరగనుందంట దీని ద్వారా వచ్చిన నిధులను గంగా నది ప్రక్షాళనకు ఉద్దేశించిన నమామి గంగే మిషన్ కు వెచ్చిస్తారని చెప్పడం జరిగింది గుర్తుంచుకోండి మోదీ బహుమతుల వేలం నెక్స్ట్ గిరిజన రిజర్వేషన్లపై నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఒక ప్రకటన నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దినోత్సవంగా గుర్తించింది జాతీయ తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం అని ఆ విమోచన దినోత్సవంగా సెలబ్రేట్ చేశారు చరిత్రలో విలీనం విద్రోహం విమోచనం ఇటువంటి పదాలు ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమైక్యత దినోత్సవంగా నిర్వహించింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనులకు సంబంధించి ప్రత్యేకమైన ప్రకటన చేశారు హైదరాబాద్ ఒడ్డున ఆదివాసీ బంజారా భవన్లను ప్రారంభించడం జరిగింది తెలంగాణ సీఎం కేసీఆర్ గారు గిరిజన బిడ్డల సమస్యల పరిష్కారం కోసం రెండు భవన్లను వేదికలుగా కావాలని తెలిపారు సమస్యల పరిష్కారం కోసం శాస్త్రీయంగా సరైన పంతాలు చర్చలు జరగాలని ఆక్షేపించారు అండ్ సరైన పంతాలు చర్చలు నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం రోజున కార్యక్రమానికి సీఎం మరియు ఇతర మంత్రులు హాజరయ్యారు ఆదివాసీ బంజారా ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు దీనికి సంబంధించి వారం రోజుల్లో జీవో జారీ చేస్తామని వెల్లడించారు దళిత బంధులాగానే త్వరలో గిరిజన బంధుని కూడా ప్రారంభిస్తామని తెలిపారు భూములేని గిరిజనులకు పది లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ఈ వేదికగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగింది అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు ఉగండాకి సంబంధించిన ఒక యువతిని ప్రత్యేకంగా గుడ్ విల్ అంబాసిడర్ గా యునిసెఫ్ నియమించడం జరిగింది యూనిసెఫ్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ యూనిసెఫ్ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ సో యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ యునిసెఫ్ ఉగండాకి సంబంధించిన ఒక పర్సన్ క్లైమేట్ యాక్టివిస్ట్ పర్యావరణవేత్త తన పేరు వెన వె నకాటేను గుడ్ విల్ అంబాసిడర్ ఆఫ్ యుని యునిసెఫ్ కి నియమించడం జరిగింది యునిసెఫ్ నూతన గుడ్ విల్ అంబాసిడర్ అని గుర్తుంచుకోండి బనెస్సాకాటే ఏ దేశం అంటే ఉగాండా ఆఫ్రికా గుర్తుంచుకోండి పేరు సంస్థ యునిసెఫ్ ఏ దేశం ఉగండా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వార్తలు నిలిచిన మరొక అంశం చివరి అంశం పదిహేను సంవత్సరాల ప్రణవ్ ఆనంద్ భారతదేశంలో డెబ్బై ఆరవ చెస్ గ్రాండ్ మాస్టర్ గా గుర్తింపు పొందుతూ వార్తలు ఇచ్చారు దేశంలో డె ఆరవ గ్రాండ్ మాస్టర్ గ్రాండ్ మాస్టర్ అనే పదం చెస్ కి సంబంధించి చదరంగానికి సంబంధించి వాడడం జరుగుతుంది ఫిడే ముఖ్యంగా అంతర్జాతీయ చెస్ సమాఖ్య గ్రాండ్ మాస్టర్ హోదాను పాయింట్స్ ఆధారంగా క్రీడాకారులకు ఇచ్చి గుర్తిస్తుంది ఇప్పటి వరకు భారతదేశంలో డెబ్బై ఆరు మంది ఉన్నారన్నట్టు డెబ్బై ఆరవ చెస్ గ్రాండ్ మాస్టర్ గా ప్రణవ్ ఆనంద గుర్తించింది ఫిడే భారతదేశం నుండి భారతదేశం నుండి సెవెంటీ పర్సన్ సో ఇవి మనకి ఈ రోజు వార్తలు నిలిచిన అంశాలు ఒక్కసారి ర్యాపిడ్ గా చూస్తే ఇండియా ఫస్ట్ లిథియం సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ తిరుపతిలో ఏర్పడింది ప్రీ ప్రొడక్షన్ రన్ కూడా ప్రారంభమైంది ఈట్ అండ్ లర్న్ తమిళనాడు ఉచిత బ్రేక్ఫాస్ట్ అల్పాహార పథకాన్ని పాఠశాలలో ప్రారంభించింది నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కి సంబంధించి బాల నిదాన్ అనే ఒక పోర్టల్ ప్రారంభం అండ్ చీతాలను విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ గారు నమీబియా నుంచి వచ్చిన ఎనిమిది చీతాలు వారణాసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి సిటీ ప్రముఖ నగరం ఎస్ఈఓ షాంగే కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి టూరిజం అండ్ కల్చరల్ క్యాపిటల్ గా ఎంపిక వార్తలు ఇచ్చింది సంవత్సరానికి గాను జితేంద్ర సింగ్ గారు మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ పెన్షన్స్ మంత్రిత్వ సంబంధించిన మంత్రి ప్రత్యేకంగా స్వచ్ఛతా ని ప్రారంభించారు దశలో భారత ఆర్థికం అనే ఒక ఆర్టికల్ ని మనం డిస్కస్ చేయడం జరిగింది ద్రవ్యోల్బణం డెఫినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోదీ వివిధ రంగాల నుంచి ప్రముఖుల నుంచి వివిధ దేశాల నుండి పొందిన పురస్కారాలు ఏవైతే బహుమతులు ఏవైతుంటయో వాటి వేలం అండ్ గిరిజన రిజర్వేషన్లపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ప్రత్యేకమైన ప్రకటన గిరిజన బంధును ప్రారంభిస్తామని చెప్పారు అండ్ వనెస్ గుడ్విల్ అంబాసిడర్ ఆఫ్ యూనిసెఫ్ గా వార్తలు ఇచ్చారు ఉగండా యువతి పర్యావరణ వేత్త భారతదేశంలో డెబ్బై ఆరవ చెస్ గ్రాండ్ మాస్టర్ గా గుర్తింపు పొందుతూ వార్తలు ఇచ్చిన ప్రణవ్ ఆనంద్ గారు సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు మిస్లైనస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపు క్లాస్ లో జోడించి నేర్చుకుందాం రేపు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ